Good night everybody, andariki namaste, welcome to our YouTube channel Sri Krishnaveni. Thanks to all for watching my previous videos. This is Uppara Srinivasulu. I am the director of Sri Krishnaveni Coaching Center from Emmiganur, Kurnool district. In a previous video class, we discussed about after 10th class how to become an engineer. ఇంత ముందు వీడియోలో మనము 10th క్లాస్ తర్వాత ఇంజనీరింగ్ చేయడం ఎలా అనే అంశం పైన డిస్కస్ చేశాము. అందుకు గాను ఒకటి ఎంసెట్ ద్వారాని ఇంకొకటి ఈసెట్ ద్వారాని చెప్పుకున్నాం. ద బెస్ట్ ఆప్షన్ ఈజ్ ఈసెట్ ఇంజనీరింగ్ కూడా రిప్రజెంట్ చేసుకున్నాం. బట్ టుడే ఐ యామ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఎక్సెప్ట్ ఈసెట్ ఇంజనీర్ remaining jobs like MSET engineer, IIT engineer, doctor, teacher, IAS, IPS, CA, banking, etc. ee udyogalannitiki kuda 10th class tarvata oka common education undi. aa common education edi? aa common education manaku ఎక్కడ మంచి క్వాలిటీతో అవైలబుల్గా ఉంటుంది, అదే తక్కువ ఎక్స్పెండిచర్తో కూడా ఎక్కడ మనకు లభ్యమవుతుంది అనే విషయాల మీద ఈరోజు డిస్కస్ చేద్దామండి. ఎవ్రీబడి నోన్ ద కామన్ ఎడ్యుకేషన్ ఫర్ దీస్ ఆల్ జాబ్స్ ఈజ్ దట్ ఈజ్ ఇంటర్మీడియట్. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఈసెట్ ద్వారా అయ్యేటువంటి ఇంజనీర్ కాక మిగతా ఉద్యోగాల కోసం కామన్గానటువంటి ఎడ్యుకేషన్ 10th క్లాస్ తర్వాత ఏది అంటే ఇంటర్మీడియట్ అన్న విషయం అందరికి కూడా తెలిసిన విషయమే. మరి ఆ ఇంటర్మీడియట్ అనేది మనకు తక్కువ ఖర్చుతో ఎక్కువ క్వాలిటీతో ఎక్కడ మనకు లభిస్తుంది అనే విషయము ఈరోజు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. దాదాపు మనందరం కూడా ఇంటర్మీడియట్ అనగానే చాలామంది పేరెంట్స్ కూడా ఏం చేస్తారంటే కార్పొరేట్ కాలేజ్కి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే కార్పొరేట్ కాలేజీలో అయితే లాంగ్ టర్మ్ ఎంసెట్ కానీ లేకపోతే లాంగ్ టర్మ్ నీట్ కానీ లాంగ్ టర్మ్ ఐఐటి కానీ లాంగ్ టర్మ్ సిఏసిపిటి కానీ ఉంటుందని చెప్పని ఉద్దేశంతో అట్లనే అక్కడ గుడ్ క్వాలిటీ రిజల్ట్ ఉంటుందని చెప్పని ఆశిస్తూ చాలామంది పేరెంట్స్ కూడా కార్పొరేట్ కాలేజీకి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కానీ కార్పొరేట్ కాలేజీకి ధీటుగా పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో లెస్ అమౌంట్తో వితౌట్ ఫీతో ఏదైనా ఉందా మళ్ళీ ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉన్నాయంటే అవి ఏవి అంటే ఏపీఆర్ జేసీ కాలేజెస్ అనమాట. చాలామంది తెలుసు ఏపీఆర్ఎస్ కాలేజెస్ అంటే చాలామంది కూడా తెలుసు. ఏపీఆర్ఎస్ మీన్స్ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ అండి. ఆంధ్రప్రదేశ్ గురుకుల కళాశాలలు అని చెప్పని చాలామంది కూడా తెలిసిన విషయమే. కానీ అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉందనే విషయము కొద్ది వరకు మనకి తెలియకపోవచ్చు. ఎందుకంటే 3 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇక్కడ కూడా ఎంసెట్ నీట్ సిఏసిపిటి ఐఐటి వీటన్నిటి కూడా లాంగ్ టర్మ్ క్లాసెస్ విత్ డిజిటల్తో ఇస్తున్నారని చెప్పని మీకు ఈ వీడియో ద్వారా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనము కార్పొరేట్ కాలేజ్తో కంపేర్ చేసినామంటే ఈ కాలేజీలో కూడా రిజల్ట్ 100% ఉంటున్నాం. దాదాపుగా ఎన్ని కాలేజీలు ఉంటాయో అన్ని కాలేజీల్లో కూడా దాదాపుగా 99% అన్ని కాలేజెస్లో 100% రిజల్ట్ ఉంటుంది. కార్పొరేట్ కాలేజ్ కంటే ఎక్కువ కూడా రిజల్ట్ ఈ కాలేజెస్లో అవైలబుల్గా ఉంటాయన్నమాట. కాబట్టి చాలామంది కూడా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అన్నట్టునే వెంటనే కార్పొరేట్ కాలేజీకి ప్రిఫర్ ఇవ్వకుండా ఇటువైపుకి ఒకసారి ఆప్షన్ ఇచ్చినారనుకోండి మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అట్లనే ఈ కాలేజెస్లో నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, దీస్ కాలేజెస్ గివింగ్ మోరల్ వాల్యూస్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. అంటే మోరల్ వాల్యూస్తో పాటు ఫిజికల్ ఎడ్యుకేషన్, ఐ మీన్ స్పోర్ట్స్ గేమ్స్ కూడా వీటిలో ఉంటాయన్నమాట. అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఉదయం
ఎక్సర్సైజ్ల తో 5 గంటలకే వాళ్ళకి డే మొదలవుతుంది అట్లనే రాత్రి 10 గంటలకు స్టడీ అవర్ తో ముగుస్తుందన్నమాట అదే కాక ప్రతి 20 మంది విద్యార్థులకు గాను ఒక లోకో పేరెంట్ ఉంటారన్నమాట ఆ లోకో పేరెంట్ జూనియర్ లెక్చరర్ గా ఉంటారు జూనియర్ లెక్చరర్ లోకో పేరెంట్ గా ఉంటారన్నమాట కాబట్టి కార్పొరేట్ కాలేజ్ తో కంపేర్ చేసుకుంటే వాటికంటే దీటుగా తక్కువ ఫీస్ అంటే వితౌట్ ఫీ సారీ వితౌట్ ఫీస్ తో ఎక్కువ అకామడేషన్ తో పీస్ఫుల్ అట్మాస్ఫియర్ తో విత్ డిజిటల్ క్లాసెస్ తో మనకు ఏపీఆర్ఎస్ కాలేజ్ అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి ప్రతి పేరెంట్ కూడా ఈ విషయాన్ని గమనించి ఒకసారి ఈ ఏపీఆర్ఎస్ కాలేజ్ వైపు పిల్లల్ని జాయిన్ చేయాలి అని అనుకుంటే ముందుగా ఆ పిల్లలు ఏపీఆర్ఎస్ సెట్ అనేటువంటి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందన్నమాట ఇఫ్ యు వాంట్ టు జాయిన్ ఇన్ ఏపీఆర్ఎస్ కాలేజ్ దెన్ వి విల్ రైట్ ఫస్ట్ ఏపీఆర్ఎస్ సెట్ ఎగ్జామ్ సపోజ్ ఇఫ్ యు టేక్ ఎంపీసీ గ్రూప్ ఇన్ ఇంటర్మీడియట్ దెన్ యు విల్ గివ్ ఆప్షన్ ఇన్ ది అప్లికేషన్ ఎంపీసీ సపోజ్ బైపీసీ యు విల్ గివ్ బైపీసీ ఆప్షన్ మనం ఎంపీసీలో జాయిన్ కావాలనుకుంటే అప్లికేషన్లో ఎంపీసీ అని చెప్పని మెన్షన్ చేయాల్సి ఉంటుంది అదే మార్గనే బైపీసీ అనుకున్నాం అనుకోండి బైపీసీ అని చెప్పని మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే గ్రూప్స్కి సపరేట్గా ఏ గ్రూప్కి ఆ గ్రూప్కి సంబంధించినటువంటి సిలబస్ సపరేట్గా ఉంటుంది ఎగ్జామ్ కూడా సపరేట్గా పెడతారన్నమాట సపోజ్ ఇఫ్ యు టేక్ ఎంపీసీ గ్రూప్ ద ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఈజ్ దిస్ లైక్ ఫస్ట్ టాపిక్ ఈజ్ మ్యాథమెటిక్స్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ 50 సెకండ్ టాపిక్ ఫిజిక్స్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ 50 థర్డ్ టాపిక్ ఇంగ్లీష్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ 50 టోటల్లీ 150 బిట్స్ ఈజ్ దేర్ అండ్ 150 మార్క్స్ అండ్ 150 మినిట్స్ టైం రిక్వైర్డ్ సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మినిట్ అండ్ అదే మార్గనే బైపీస్ తీసుకున్నామంటే ఇన్స్టెడ్ ఆఫ్ మ్యాథ్స్ బయాలజీ ఇస్ దేర్ రిమైనింగ్ 2 సబ్జెక్ట్స్ ఫిజిక్స్ అండ్ ఇంగ్లీష్ ఆర్ కామన్ అనమాట సిమిలర్లీ ఇఫ్ యు టేక్ ఎంఈసీ హియర్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ కామన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫిజిక్స్ సోషల్ ఇస్ దేర్ ఎంఈసీ తీసుకున్నామంటే మ్యాథ్స్ ఇంగ్లీష్ కామన్గా ఉంటాయి ఫిజిక్స్కి బదులుగా సోషల్ సబ్జెక్ట్ ఉంటుందన్నమాట కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా ఒకసారి మీ పిల్లల్ని ఏపీఆర్ఎస్సీ ఎంట్రన్స్ టెస్ట్ రాపిస్తున్నారనుకో రాపిస్తే మేబీ ఛాన్స్ వచ్చింది అనుకోండి ఈ అవకాశాన్ని గోల్డెన్ ఆపర్చునిటీ యూజ్ చేసుకొని మంచి ఎడ్యుకేషన్ తోటి గుడ్ రిజల్ట్ తోటి మీ ఇంటర్ మీ పిల్లలు ఇంటర్మీడియట్ని కంప్లీట్ చేసుకొని బయటికి వస్తారని చెప్పని ఆశిస్తున్నాను ఈ వీడియోని వీక్షిస్తున్నందుకు అందరికి కూడా థ్యాంక్ యూ అదే మాదిరిగానే నెక్స్ట్ వీడియోలో ఏపీఆర్జేసీ పాలిసెట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్ బిట్స్ని షార్ట్కట్స్ మెథడ్లో విత్ ఇన్ 1 మినిట్లో ఎలా చేయాలనే దాన్ని డిస్కస్ చేద్దామండి అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో క్లాస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీకృష్ణవేణి థ్యాంక్ యూ